నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వెయ్యుదురు. ద్వితీయోపదేశకాండం 33:29. మన బద్ధశత్రువైన అపవాది ఆది నుండి అబద్ధికుడే. వాడి యొక్క పైవేషం చూసినప్పుడు ఎంతో నమ్మకంగా కనిపించటం వల్ల ఆది తల్లి అయిన హవ్వల మనం కూడా వాడిని నమ్మేస్తాం. కాని కొంత అనుభవం వచ్చాక అబద్ధికుడని గ్రహిస్తాం. వాడేం చెబుతాడంటే, మనం కృప నుండి తప్పిపోతామని, మనం ఒప్పుకుంటని విశ్వాసాన్ని మనమే అగౌరవపరుస్తామని, విశ్వాసఘాతకులమైపోయి నశించిపోవటం ఖాయమని చెబుతాడు. అయితే ప్రభువులో విశ్వాసం ఉంచినప్పుడు మనం ఎంతమాత్రం దారి నుండి తొలగిపోకుండా ఆయన కాపాడతాడు. తండ్రి తనకప్పగించిన వారిలో ఏ ఒక్కరినీ యేసు పోగొట్టుకోడు. ఈ విషయాలు ఒక విశ్వాస జీవితంలో రుజువయ్యేలా ప్రభువు చేస్తాడు. అపవాది ఇంకా ఏమంటాడంటే, మనకు ఆహారం దొరకదని, మనం పిల్లలతో కలిసి ఆకలితో మలమల మాడిపోతామని బెదిరిస్తాడు. అయితే కాకులను పోషించే దేవుడు మనలను మర్చిపోడు, మనలను ఆకలితో ఉంచడు. మన శత్రువుల ఎదుట మనకు భోజనం సిద్ధపరుస్తాడు. మసక చీకటిలో నల్లటి ఆకారాల్లా కనిపిస్తూ మీదకు రాబోతున్న శ్రమల నుండి ప్రభువు విడిపించలేడని, ఇక ఈ చివరదెబ్బ నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేమని అపవాది మన చెవుల్లో రహస్యంగా చెబుతాడు. వాడెంత అబద్ధికుడు! ప్రభువు మనలను ఎన్నడూ విడువడు. ఏమాత్రం ఎడబాయడు అన్న సత్యం మనకు తెలుసు. ఆయన నిన్ను విడిపించగలడో లేడో అని ఈ దొంగ స్నేహితుడు అరుస్తుంటాడు. అయితే దేవుడు మనలను విడిపించటానికి వచ్చినప్పుడు అపవాది నోరు ముయ్యబడుతుంది. మరణాన్ని ఎదుర్కోవటం చాలా కష్టమని చెప్పి మనలను భయభ్రాంతులకు గురిచేయటం అపవాదికి ఎంతో సంతోషకరమైన పని. నువ్వు దాటాల్సిన యోద్ధానున్నది ఎంతలా పొంగిపారుతో ఉందో చూడు అని మనతో అంటాడు. కాని అక్కడ కూడా వాడు అబద్ధికుడని రుజువు చేయబడతాడు. మనం మహిమకీర్తనలు ఆలపిస్తూ ఆ నదిని దాటి వెళ్ళిపోతాం.